हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो एंटे एपी संक्षेम पथकाल संबंधी और लिस्ट अने रिज़्ड जरिए एपी प्रभुत्म सो आ विवरा चुपा की नीन वीडियो चुनाव वीडियो चवर वरकू चूँ एक् स्कीपने से नचते लाइक चेरचे लाइक सपोर्ट उ मन के एपी प्रभुत्म समीक्षा सवेश मैं एपी सीएम जगनमोहन रेड्डी गारे मन को संक्षेम पथकाल अमल गुरी मन को प्राधान्य మాట్లాడడం జరిగింది అన్నమాట సో ఏ పథకాలు ఎప్పుడు అమలు చేయాలి ఈ పథకాల ద్వారా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎంత మందికి లబ్ధి అనేది చేకూరుతుంది సో ఈ పథకాలకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మనకు చెప్పడం జరిగింది అన్నమాట సో ఆ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అంతే కాకుండా మన ఛానల్ లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి मन ानल सब्सक्राइब चेसुकोंडी पक्कने वच्चे गंट गुर्तु पै नोक्की नेनु चेसे प्रति वीडियो अंदरिकंटे मुंदुगा नोटिफिकेशन रूप में मी मोबाइल लोने पोंदंडी अंते काकुंडा राष्ट्र प्रभुत्वानिकी संबंधी मरियु केंद्र प्रभुत्वानिकी संबंधी ये चिन्न अपडेट वच्चिना कूडा मन ानल द्वारा अयिते तेलुस्तुंदी काबट्टी प्रति ओक्करू मन ानल नि अयिते सब्सक्राइब चेसुकोंडी मन के एपी प्रभुत्म समीक्षा सवेश में मन के एपी सीएम जगनमोहन रेड्डी गारु मन को पादयात्रा में भाग में एन हामील हामील आधार मन के संक्षेम पथकाल अमल में मन प्रभुत्म इपड़ू मुंटी प्रति संक्षेम पथकाल द्वारा लब्धिनेकूरी चपेटा जरिए सो संक्षेम पथकाल संबंधी मन लिस्ट अने रिज़्ड जरिए ये पथका एपड़ अमल ये पथकाल एवर अर्हुलु ఈ పథకాలకు ఎప్పుడు అప్లై చేసుకోవాలనే పూర్తి వివరాలు మనకు చెప్పడం జరిగింది అన్నమాట సో ఆ వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మనకేంటంటే మనకు జూలై మనకు కొన్ని పథకాలు చూసుకున్నట్లయితే మనకు ఈ మంత్ నుంచి స్టార్ట్ అనేది కాబోతున్నాయి ఈ నెల నుంచి మనకు వచ్చే నెల వరకు ఏ పథకాలు ఉన్నాయంటే మనం పూర్తి వివరాలు మనం ఇక్కడ చూద్దాం మనకు 2020 మే నెలలో చూసుకున్నట్లయితే ఈ నెలలో చూసుకున్నట్లయితే మనకు 26వ తారీఖున ఏంటంటే అర్చకులు పాస్టర్లు మౌజమ్లకు మనకు 5000 రూపాయలు అయితే సహాయం చేయనున్నారు అన్నమాట ఈ నెల 26వ తేదీన అయితే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు అంతే కాకుండా మనకు 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు అయితే మనకు అమలవుతాయి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు కాని భూసార పరీక్షలు ఇటువంటి వాటన్నిటిని కూడా అమలు చేయడానికైతే ఏపీ సీఎం గారు చర్య అయితే తీసుకున్నారు అన్నమాట అంతేకాకుండా మనకు ఇక జూన్ లో చూసుకున్నట్లయితే 4వ తేదీన వైఎస్ఆర్ వాహన మిత్ర కింద ప్రతి డ్రైవర్ అకౌంట్ కి మనకు 10000 రూపాయలు అయితే ఉన్నారన్నమాట ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర కింద ఇంకా టైం అనేది ఉంది ఇంకా ఎవరైనా కూడా అప్లై అనేది చేసుకోకపోతే 26వ తారీఖు లోపు ఈ నెల 26వ తారీఖు లోపు అప్లై అనేది చేసుకోండి మనకు 4వ తారీఖున అయితే మనకి అమౌంట్ అనేది డ్రైవర్ అకౌంట్ లోకి వస్తుందన్నమాట సో ఇంతకు ముందు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు నేను దీని గురించి ప్రీవియస్ గా వీడియో అనేది చేశాను అక్కడ మీరు వెళ్లి మన ఛానల్ లోకి వెళ్లి మీరు ఈ వీడియో ప్రీవియస్ వీడియోని కూడా చూడండి సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏమేం డాక్యుమెంట్స్ ఇవ్వాలి पूर्ति विवरू आ वीडियो आ वीडियो चूँ अंत का 10వ तेदीन जून 10వ तेदीन नाई ब्राह्मण रजकल टैलर को 10000 रूपये इवन 17వ तेदीन चनेत वैसार नेता हस्तम कहायन అంతేకాకుండా మనకి 24వ తేదీన వైఎస్ఆర్ కాపునేస్తం 29వ తేదీన చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రెండో విడతగా 450 కోట్లు అయితే రిలీజ్ చేయనున్నారు అన్నమాట మనకు జూలైలో పథకాలు చూసుకున్నట్లయితే ఒకటిన 1060 వచ్చింది కొత్త 104 108 అంబులెన్సులు అయితే ప్రారంభిస్తున్నారు అన్నమాట సో ఈ 108 లో 104 లో చాలా మందికి అయితే ఉపయోగం ఉంది కాబట్టి మనకు కొత్త వెహికల్స్ అయితే తీసుకురావడానికి అయితే ఏపీ ప్రభుత్వం మనకు సలహాలు అయితే చేస్తున్నారు అన్నమాట అంతేకాకుండా జూలై 8వ తేదీన మహానేత వైఎస్ఆర్ పుట్టినరోజున 27 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది అన్నమాట ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది ఈసారి ఖచ్చితంగా జూలై 8వ తారీఖున అయితే 27 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వాలని అయితే నిర్ణయించుకుంది అన్నమాట సో ఈ ఇళ్ల పట్టాలకు కూడా సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఇంకా టైం అనేది ఉంది మనకు అవకాశం అనేది ఇచ్చారన్నమాట సో ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో నిచ్చేస్తాను ఆ వీడియోని మీరు చూడండి సో అంతే కాకుండా మనకు 29వ తేదీన ఏంటంటే రైతులకు వడ్డీ లేని రుణాలు అయితే పంపిణీ చేయనున్నారన్నమాట మనకు ఆగస్టులో చూసుకున్నట్లయితే 3వ తేదీన వైఎస్ఆర్ విద్యా కానుక 9వ తేదీన ఆదివాసీ దినోత్సవం రోజున వాళ్ళకు పట్టాలు గిరిజనులకు అయితే పట్టాలు 12వ తేదీన వైఎస్ఆర్ చేయూత కింద చేయూత మనకు 9వ తేదీన అయితే వైఎస్ఆర్ వసతి దీవెన 26వ తేదీన హౌసింగ్ నిర్మాణం 15 లక్షల వైఎస్ఆర్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం అయితే మనకు ప్రారంభిస్తారన్నమాట అంతేకాకుండా మనకు 2020 సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే 1వ తేదీన వైఎస్ఆర్ అసరా 25వ తేదీన వైఎస్ఆర్ విద్యా దీవెన మనకు అక్టోబర్లో చూసుకున్నట్లయితే రెండో విడతగా మళ్ళీ మనకు రైతు భరోసా 4-3 విడతల్లో మనకి ఇస్తామన్నారు కదా సో మనకు రెండో విడతగా ఏంటంటే ప్రతి రైతు కుటుంబానికి మళ్ళీ 4000 రూపాయలు అయితే ఇస్తారన్నమాట అక్టోబర్లో హ్యాకర్స్ ఆర్థిక సహాయం గుర్తింపు ఉన్నటువంటి ప్రతి చిరు వ్యాపారికి కూడా మనకు 10000 అయితే 0 వడ్డీకి 10000 రూపాయలు అయితే రుణం ఇస్తారన్నమాట మనకు అంతేకాకుండా ఈ డిసెంబర్లో చూసుకున్నట్లయితే అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం అయితే చేస్తారంట మనకు 2021 సంవత్సరంలో చూసుకున్నట్లయితే జనవరిలో రెండో విడత అమ్మఒడి చివరి విడత రైతు భరోసా డబ్బులు ఫిబ్రవరిలో విద్యా దీవెన మార్చిలో పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు
సో ఈ విధంగా అయితే మనకు సంక్షేమ పథకాల గురించి మనకు ఏపీ సీఎం గారు అయితే నిన్న చెప్పడం జరిగింది. సో ఇక్కడైతే మనకు ఏ పథకాలు అయితే మనకి ఇక్కడ చెప్పారో తెలియజేశారో ఆ పథకాలన్నీ కూడా మనకు అమలు అయితే చేస్తారన్నమాట. సో మనకేంటంటే ఇంకా మనకు వైఎస్ఆర్ వాహన మిత్రకు సంబంధించి టైం అనేది ఉంది, ఎవరైనా అప్లై చేసుకోకుంటే అప్లై చేసుకోండి. మనకి ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఇంకా మనకు అవకాశం అనేది ఉంది. సో వాళ్ళు ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే అటువంటి వారు కూడా అప్లై అయితే చేసుకోండి. దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో అంతేకాకుండా మనకి 26 తారీఖున అయితే అర్చకులకు మోజములకు 5000 రూపాయలు అయితే వేస్తారనమాట. సో ఈ విధంగా మనకు ఈ సంక్షేమ పథకాల గురించి మనకు ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారనమాట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ వివరాలు చెప్పడానికి నేను ఈ వీడియోని చేశాను. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. అంతేకాకుండా మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి.